ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల పందేరం ఒక దశ ముగిసింది కేవలం ఇరవై నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత వచ్చింది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు మాత్రమే ప్రకటించారు ఇంకా రాష్ట్రంలో చాలా చాలా పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి అదిగో ఇదిగో రెండో లిస్ట్ అంటూ జాప్యం చేస్తూ వస్తున్నారు దసరా నాటికే రెండో లిస్ట్ వస్తుందని అంతా ఆశించారు కానీ దసరా పోయి దీపావళి చేరువవుతున్నా ఇంకా రెండో లిస్టు వ్యవహారం తేలడం లేదు అందులో కీలకమైన టీటీడీ చైర్మన్ వ్యవహారం ఇప్పుడు రసవత్తరంగా మారుతుంది టీటీడీ చైర్మన్ పోస్ట్ కోసం కూటమిలో పోటీ విస్తృతంగా ఉంది దాంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్గా ఎవరు వస్తారా అన్నది ఇప్పుడు ఎవరికి అంతుబట్టనటువంటి అంశంగా మారిపోయింది నిజానికి బ్రహ్మోత్సవాలకు ముందే కొత్త టీటీడీ చైర్మన్ వస్తారని అంతా భావించారు కానీ ఈసారి టీటీడీ చైర్మన్ లేకుండానే బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముగిసిపోయాయి ఇక కార్తీక మాసం నాటికైనా కొత్త చైర్మన్ నియామకం జరుగుతుందా లేదా అన్న ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది టీటీడీ చైర్మన్ నియామకం విషయంలో చంద్రబాబు తీవ్రంగా శోధిస్తున్నారు అనేక రకాలుగా కసరత్తులు చేస్తున్నారు పలు విధాలుగా మల్ల గుల్లాలు పడుతున్నారు కానీ వ్యవహారం కొలిక్కి రావటం లేదు ఆ స్థాయిలో దానికోసం పోటీ కనిపిస్తుంది ఒకానక దశలో టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గిరి దాదాపు ఖాయమన్న అభిప్రాయం వినిపించింది కానీ ఇప్పుడు టీవీ ఫైవ్ చైర్మన్కి ఆ పోస్టు కట్టబెడితే ఇతర టీవీ ఛానళ్ల యజమానులు పూర్తి అసంతృప్తితో చంద్రబాబుకి వ్యతిరేకంగా పెన్ను జుళ్ళుపించే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది ఇప్పటికే ఏబిఎన్ రాధాకృష్ణ అనేక రూపాల్లో చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అది పూర్తిగా బీఆర్ నాయుడిని అడ్డుకట్ట వేయడం కోసం వేస్తున్న ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాల వెనుక టీటీడీ చైర్మన్ గిరి వ్యవహారమే ఉందన్న అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తోంది దాంతోపాటుగా ఆయన స్థానంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు అవకాశం ఉంటుందని ఒక దశలో భావించారు ఆయన పేరును కూడా పరిశీలించారు అయితే ఆయన ఆ పోస్టుకి సరిపోతారా లేదంటే ఆ స్థాయిలో ఆయన వ్యవహారం ఉంటుందా లేదా అన్న దాని మీద టీడీపీ అధిష్టానం ఇంకా మదన పడుతోంది మరొక మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పేరును కూడా పరిశీలించారు అయితే వయో భారం ఇతర కారణాల రీత్యా ఆయన పేరును ఇప్పుడు పక్కకు పెట్టేసినట్టుగానే ప్రచారంలో ఉంది ఇక వీళ్ళు కాకుండా ఇంకెవరు ఎవరు టీటీడీ చైర్మన్ గిరికి ముందుంటారు అన్న దాని మీద అనేక అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందులో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారన్న వాదన ఉంది ఆమె గతంలో వైఎస్ జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేశారు టీటీడీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నారు టీటీడీలో పర్చేజింగ్ కమిటీ లాంటి విషయాల్లో ఆమెది ప్రధానమైనటువంటి పాత్ర టీటీడీలో ఆమెకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండడంతో అది కలిసి వస్తుందని తనకే టీటీడీ చైర్మన్ గిరి ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు అయితే ఇక్కడ కుల సమీకరణాల్లో ఆమెకు అనేక అడ్డంకులు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు ముఖ్యంగా రెడ్లకు టీటీడీ లాంటి చైర్మన్ గిరి టీడీపీ పాలనలో అప్పగించే అవకాశం ఎంత అన్నది ప్రశ్న చంద్రబాబు అలాంటి దానికి సిద్ధపడతారా అన్నది కూడా ప్రస్తుతానికి సమాధానం లేని అంశం అయితే ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల విషయంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ముఖ్యం ఇప్పటికే నియామకాలు జరిగినటువంటి చైర్మన్ గిరి విషయంలో నారా లోకేష్ మాటే చెల్లుబాటు అయింది నారా లోకేష్ అనుచరులకే అవకాశాలు దక్కాయి దాంతో టీటీడీ విషయంలో కూడా నారా లోకేష్ ఫైనల్ నిర్ణయం అన్న అభిప్రాయం కూడా ఉంది దాంతో ఆయన ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఆయన ఆశీసులు ఎవరికి దక్కుతాయి అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఇంకా అనేక మంది నాయకులు ఇప్పుడు టీటీడీ చైర్మన్ గిరి చుట్టూ ఆశాభావంతో కనిపిస్తున్నారు తమ కంటే తామంటూ చాలా మందే ప్రచారం చేసుకుంటున్నారు అందులో కనిమూరు రఘురామకృష్ణరాజు సహా చాలా మంది ఆశాభావంతో ఉన్నారు ఇక జనసేన నుంచి నాగబాబు కూడా ఒక దశలో టీటీడీ చైర్మన్ పోస్ట్ని ఆశించారు ఇలాంటి చాలా చాలా మంది పేర్లు టీటీడీ చైర్మన్ గిరి చుట్టూ ఊహాగానాల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు చిన్నబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది కీలకమైన అంశం అది తేలితే మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో స్పష్టత వస్తుందని అంతా భావిస్తున్నారు అది ఎప్పటికి జరుగుతుంది ఎప్పటికి టీడీపీ నేతల ఆశలు నెరవేరుతాయి చూడాలి మరి విడినిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్